జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో యాంటీవైరల్ స్ప్రే చేస్తున్న సందర్భంలో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి టవర్ మార్కెట్ ఏరియాలో సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధి మహమ్మారిని పట్టణ ప్రజలందరికీ పరిశుభ్రతతో మాస్కు శానిటైజర్లు వాడి వ్యక్తిగత పరిశుభ్రతతో మహమ్మారిని రూపుమాపడానికి సహకరించాలని కోరారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ముఖ్యంగా పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, జ్వరము దగ్గు లాంటి లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జయంత్ కుమార్ తో పాటు కౌన్సిలర్లు అడవాల జ్యోతి, మల్లే గంగాసాగర్, ముహిం అడవాల లక్ష్మణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దేవేందర్ మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడో చైనా దేశంలో పుట్టి సుమారు ప్రపంచంలో 80% దేశాలకు విస్తరించినటువంటి ఒక వ్యాధి COVID-19 అనే వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధి, కరోనా వ్యాధి సుమారు దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మొత్తం కూడా గడగడలాడిస్తుంది. అటువంటి ఒక మహమ్మారిగా మారిన వ్యాధిని తరిమికొట్టడానికి ఒకే ఒక ఆయుధం ఉంది, అదే పరిశుభ్రత. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించండి, సంయమనం పాటించండి, పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నించండి, అందరూ ఉండండి కూడా. ముఖ్యంగా గంటకొకసారి, అరగంటకొకసారి సబ్బుతో చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం లాంటివి చేయండి. అలాగే సమూహాలుగా ఫంక్షన్లు కానివ్వండి, పార్టీకి వెళ్ళిన పార్టీలు లాంటివి కానివ్వండి, గ్యాదరింగ్ లాంటివి మ్యాక్సిమం వీలైనంత వరకు వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలు వృద్ధుల్ని కూడా బయటికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించండి. ఇవేవో భయభ్రాంతులను చేయడానికి అని చెప్పేవి కాదు, దయచేసి భయభ్రాంతులు అవ్వకండి, సంయమనం పాటించండి. అలాగే ఎట్ ది సేమ్ టైం నిర్లక్ష్యం కూడా వహించకండి, ఎందుకంటే 1% ఛాన్స్ తీసుకోవడం కూడా వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బాధ్యతగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇమ్యూనిటీని పెంచేటువంటి మంచి సమతుల్య ఆహారం తీసుకోండి. మరి ముఖ్యంగా అయితే గుళ్ళల్లోకి కానివ్వండి, ప్రార్థన మందిరాలకి ఆల్మోస్ట్ అన్నీ తక్కువ చేయడం జరిగింది. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు అలాగే మార్కెట్ లాంటివి అది నిత్యావసరాల కోసం వెళ్తూ ఉంటారు. గ్యాదరింగ్ లాంటివి లేకుండా తొందరగా చేసుకొని వచ్చేలాగా చేయండి. అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు మేము మా పట్టణ మున్సిపల్ కార్యాలయం
పరిధిలో యాంటీవైరల్ యాక్షన్స్ ఉన్న సొల్యూషన్స్ శానిటైజర్స్ రూపంలో కూడా ఆ సొల్యూషన్స్ని స్ప్రే చేయించడం జరుగుతుంది. ఈరోజు ప్రొద్దు నుండి స్టార్ట్ అయింది, ఆ సొల్యూషన్స్ తెప్పించాము. అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ స్టాఫ్, బెప్మా స్టాఫ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి, ముఖ్యంగా ఏ స్కూల్స్లో కూడా ప్రొద్దు నుంచి శానిటైజర్ సొల్యూషన్ స్ప్రే చేయడం జరిగింది. మరియు ఏరియా హాస్పిటల్లో, ఓల్డ్ బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్ ఏరియాలో, మరి ముఖ్యంగా అయితే నిన్న కూడా ఒక సస్పెక్టెడ్ కేసు వచ్చిన ఏరియా దేవిశ్రీ గార్డెన్స్ ఏరియాలో కూడా వాళ్ళ ఇంటి పరిధిలో వెళ్ళి కూడా అక్కడ స్ప్రే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ మన టవర్ ఏరియా దగ్గర నుంచి కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది. మేము కూడా ఇప్పుడే వచ్చి వాటిని పరిశీలించాము. అలాగే మేము ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ప్లాస్టిక్ కవర్స్ కూడా, ఎందుకంటే మన కలెక్టర్ గారు, గౌరవ పాలనాధికారి జి రవినాయక్ గారు కూడా స్ట్రిక్ట్గా చెప్పారు ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ చేయమని పట్టణంలో. అలాగే చాలా వరకు కూడా కిరాణా స్టోర్స్ వాటిని క్లోజ్ చేయడం జరిగింది ప్లాస్టిక్ కవర్స్. అలాగే అంటే తగ్గుతుంది, ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇందాకే కూడా నా దగ్గరకు వచ్చి కలిశారు హోల్సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం వాళ్ళు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక పాంప్లెట్ కూడా కొట్టించి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి కూడా అమ్మకం మరియు కొనడం కూడా నిషేధం అని వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూడా 25 నుంచి చేస్తామని నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే షాప్ తిరిగి కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చి అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా, ముఖ్యంగా షాప్స్ వాళ్ళు, అలాగే స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరించి దయచేసి ఈ ప్లాస్టిక్ కవర్ల గురించి వాటిని అమ్మకుండా, అలాగే ముఖ్యంగా కొనకుండా కూడా ఉండాలని నేను మరొకసారి వారిని కోరుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా వైరస్ గురించి ఏమాత్రం లక్షణాలు కనిపించినా, దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఏమైనా మీకు కనిపించినట్టయితే సంబంధిత వైద్యాధికారులకు సంప్రదించండి. అలాగే సండే రోజు కూడా సెల్ఫ్ కర్ఫ్యూ కూడా ప్రకటించడం జరిగింది మన ప్రధాని గారు, అలాగే మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా చెప్పడం జరిగింది. సండే నుంచి స్వచ్ఛందంగా ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఇళ్ళలోనే ఉండమని చెప్పడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా కొంచెం, ముఖ్యంగా దగ్గు, తుమ్ము లాంటివి వచ్చినప్పుడు చేతులు అడ్డు పెట్టడం కాకుండా కచ్చిపా అడ్డు పెట్టుకోండి. అలాగే ఎల్బో దగ్గర అడ్డు పెట్టుకోవడం లాంటివి చేయండి. మరి ముఖ్యంగా కూడా ఇది ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను,